Yes, మనం ఇందాకటి నుండి అసంఘటిత రంగం అని మాట్లాడుకుంటున్నాం బట్ మీరు చెప్పినట్లు కొంతమంది గ్రూపులుగా ఏర్పడి వాళ్ల వరకు కొన్ని బాగోగులు చూసుకునే సంఘాలు కూడా ఉన్నాయి సో అటువంటి ఒక సంఘం రిప్రజెంట్ చేస్తూ మనతో మంజుల గారు ఉన్నారు గృహ కార్మికుల సంఘం తెలంగాణకి ఆవిడ ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్నారు మంజుల గారు నమస్తే ప్రత్యేకించి డిబేట్ ఈరోజు మీ గురించే మేము పెట్టాం అంటే మీ బాగోగులు మీ యోగక్షేమాలు చూడడానికి ఈ రెండు నెలలు మీరు పడ్డ కష్టాలేంటి ఇక మీదట మీరు మళ్ళీ ఎవరైతే ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు ఇంటి పని కావచ్చు లేకపోతే వంట పని చేసేవాళ్ళు లేకపోతే కొంతమంది కేర్ టేకర్లుగా ఉంటారు ముసలి వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు సో అట్లాంటి వాళ్ళకి ప్రస్తుత పరిస్థితి ఎంత ఉంది మీకు తెలిసిన అందాజాగా ఎంత మంది ఉన్నారు ఇప్పటి వరకు మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు నమస్తే మేడం నా పేరు మంజుల నేను గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ సెక్రటరీని ఇప్పుడు గృహ కార్మికులు అనేది దాదాపుగా లాక్డౌన్ అయినప్పటి నుంచి చాలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి పనికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళని పనిలో పెట్టుకుంటలేరు నేను చాలా మందికి అంటే మా ఆఫీస్ తరపు నుంచి మేము బస్సులకు వెళ్ళి కొంచెం వాళ్ళకి కిట్స్ ఇవ్వడము అలాంటివి చేసినాం ఏంటంటే రెండు నెలల నుంచి వాళ్ళు యజమానులు రాణిస్తలేరు కొంతమంది రాణించినా కానీ వాళ్ళు బయట నుంచి శానిటైజర్లు కూడా ఇస్తలేరు వాళ్ళ ఇంట్లో నుంచి వాడుకొని పోతున్నారు పెట్టుకొని పోతున్నారు శానిటైజర్ కూడా లేదు మేమేమంటున్నాం అంటే ఈ డొమెస్టిక్ వర్కర్స్కి వాళ్ళకి రక్షణ అనేది కల్పించాలి వాళ్ళకి శానిటైజర్స్ కూడా వాళ్ళకి ఎందుకంటే 4-5 రకాల ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి కొంతమంది ఇప్పుడు ఏంటంటే అందరు ఇళ్లలో ఉంటారు కదా ఆ ఇళ్లలో ఉన్నప్పుడు ఎక్కువ పని ఉంటుంది ఒత్తిడి వాళ్ళకి కూడా బాగా ఇబ్బంది అవుతుంది కొంతమంది అయితే అసలే రావద్దు అంటున్నారు మా ఇంటికి రావద్దు అన్నప్పుడు వాళ్ళు కూడా ఐన్యూస్ ఛానల్కి చాలా మేము ఇది ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఇంత మంచి అవకాశము మా డొమెస్టిక్ వర్కర్స్ గురించి మాట్లాడే అవకాశం కల్పించారు వాళ్ళకి ఫస్ట్ యజమానులు వాళ్ళని రానియట్లేరు మేడం 2 నెలల నుంచి భర్తలు ఆటో డ్రైవర్స్ ఉంటారు కొంతమంది డైలీ లేబర్స్ ఉంటారు వాళ్ళు పనికి పెట్టుకోకపోవడం వలన ఒక్కొక్క కొంతమంది ఉపాసం కూడా ఉంటున్నారు పని తిండి లేక వాళ్ళు చాలా మంది ఊర్లకు వెళ్ళిపోయినరు ఊరికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ పని కోల్పోయినరు వాళ్ళు పనికి పోదామంటే యజమానులు రాణిస్తలేరు యజమానులు కూడా వాళ్ళని కనీసం 1 నెల జీతం అన్న వాళ్ళకి పోని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళే కొంతమంది మేమే చేసుకుంటాం మేము కూడా ఇంట్లోనే ఉంటున్నాం కదా అనేసి వాళ్ళని అసలు రావద్దు అని చెప్తున్నారు అలాంటి టైంలో వాళ్ళకి ఎట్లా గడుస్తుంది అనేసి మేము ఈ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము మీ ఇప్పుడు మీ సంఘం కింద ఎంతమంది ఉంటారు అందాజాగా ఎన్ని వేల మంది ఉన్నారు మా తెలంగాణ స్టేట్ మొత్తము ఈ తెలంగాణలోనే దాదాపుగా 3500 చిల్లర యూనియన్ ట్రేడ్ యూనియన్లో ఉన్నారు మొత్తం తెలంగాణ స్టేట్లో 3000 చిల్లర వరకు ఉన్నారు 500 వరకు తెలంగాణలో ఆంధ్రలో మా డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ పనిచేస్తుంది మేము కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి కొంతమందికి గుర్తింపు కూడా ఉండదు గౌరవించరు వాళ్ళని చీప్గా తీసేయడము రావే పోవే అనడము వాళ్ళు ఎంత పని చేస్తారు పొద్దున్న లేస్తే 4-5 గంటలకు పొద్దు పొడవక ముందుకు లేచి వాళ్ళు 4-5 రకాల ఇళ్ళలో పనిచేసి వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళని అసలు గుర్తింపు అనేది ఉండదు తీసి పాడేసినట్టుగా రావే పోవే అని మాట్లాడతారు మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే వాళ్ళని కూడా గుర్తించాలి వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా కార్మికులే ఏంటంటే ఇప్పుడు సర్వెంట్ అనొచ్చు పేరు పెట్టి పిలవచ్చు అక్క అని పిలవచ్చు పని మనిషి అంటే అది రావే పోవే అన్నట్టుగా తీసి పడేసినట్టు మాట్లాడవద్దు అనేసి మోస్ట్లీ ఇప్పుడు సిటీలో కొద్దిగా కల్చర్ మారినట్లే అనిపిస్తుంది ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి అందుకే ఇప్పుడు పని మనిషిని కూడా ఎక్కడ అనట్లేదు డొమెస్టిక్ హెల్పర్స్ అనో హౌస్ మేట్స్ అనో పిలుస్తున్నారు మేబీ మీరు చెప్పిన పాయింట్ డెఫినెట్గా దీని మీద కూడా చెప్తాను నా సైడ్ నుంచి కూడా నేను చెప్తాను లాస్ట్లో గీత గారు ఇప్పుడు వారు చెప్పినట్లు చాలా సమస్యలు ఉన్నాయి అపార్ట్మెంట్ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీస్ ఒక 20-30 ఇళ్ళు ఉన్న వాళ్ళైతే మేబీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు రేషన్ కిట్స్ ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక కన్స్ట్రక్ట్గా ఒకటే ఫ్యామిలీ ఉంటుంది ఆ 10 అపార్ట్మెంట్లు 10 ఇళ్లకే వాళ్ళు పనిచేస్తారు కాబట్టి బట్ ఇట్లా మిగతా వాళ్ళు ఉంటారు ఒక వ్యక్తి 5-6 ఇళ్లలో పనిచేసుకునేవాళ్ళు ఇప్పుడు ఫస్ట్ తర్వాత నుంచి రావాలి అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని మళ్ళీ పనిలోకి తీసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు తను మంజుల చెప్పినట్టు ఏంటంటే శానిటైజర్స్ అన్నీ కూడా ఇంట్లో వాళ్ళే ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ శక్తికి మించి పనిచేస్తున్నారు అసలు అంత డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి వాళ్ళకు ఉన్నట్టయితే
ఎందుకు పని చేయడానికి వస్తారు? ఇంట్లో పని చేసేవాళ్ళు అసలు ఇంటి ఇళ్ళు కానీ ఇంటి కుటుంబ సభ్యులు కానీ సాటి మనిషిగా గౌరవించాల్సిన అవసరం అయితే ఉంది. అది హైదరాబాద్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఎక్కడైనా సరే మన కోసం వస్తున్నారు, మన కోసం పనిచేస్తున్నారు. పనిచేసినప్పుడు కరెక్ట్గా ఉండాలి. వాళ్ళ పిల్ల వాళ్ళ కుటుంబ అవసరాలు అసలు చాలామంది, ఇప్పుడు మీరు అంటున్నట్టు కొన్ని కుటుంబాలు ఉండొచ్చేమో అట్లా పిలిచే కల్చర్ కానీ, కానీ చాలా కుటుంబాలు ఏంటంటే పిల్లలకు చదివించడంలో కానీ, లేకపోతే వాళ్ళకి అవసరమైన ఏమైనా చిన్న చిన్న హాస్పిటల్ ఖర్చులకు కానీ, లేకపోతే ఏమైనా చిన్న పనులకు కానీ సంబంధించినవి ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఎప్పటికీ మారని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి ఆ ఎవరో ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. నేను కాదనను, కాకపోతే కల్చర్ మార్చుకోవాలి. ఇప్పుడు మనము వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు మనని గౌరవించాలి. మనం ఒక మాట వాళ్ళని అన్నాం అనుకోండి, వాళ్ళు మనసు అది 10 ఇళ్లలోకి అదే టాపిక్ అయిపోతుంది కదా. అంటే అసలు ఈ కరోనా తర్వాత నిజంగా హౌస్ మేట్స్ ని ఇంట్లోకి రానించే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇప్పుడు కరోనా తర్వాత హౌస్ మేట్స్ ని రానియాల్సిందే. ఎన్ని రోజులు రాణించాం? ఇది ఇప్పుడు ఇవాళ కరోనా ఇట్లా ఉష్కాకి లాగా పోయే రోగంలాగా కనిపించట్లేదు. ఈ వైరస్ అన్నది ఇప్పుడు పోతుందా, ఇప్పుడు ఉంటుందా అనేది తెలియట్లేదు. ఇంకా ఎక్కడా కూడా ఈ వ్యాక్సినేషన్ రాలేదు ఇంకా మనకి. సో దీనికి ఈ ప్రమాణికంగా ఈ రోజుల్లో ఇట్లా వెళ్ళిపోతుందని చెప్పడానికి లేనప్పుడు ఎన్ని రోజులు ఇలా ఉండగలుగుతాం? మనం కరోనాతో కలిసి జీవించాలి అని చెప్పేసి వస్తున్నాయి సంకేతాలు. సో దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేసుకోవాలి, జాగ్రత్తలు ఏంటి? సరే మన దగ్గరకు వస్తున్నారు, మాస్క్ కంపల్సరీ పెట్టుకోమని చెప్పాలి. అది బట్టదా లేకపోతే తనే ఇవ్వచ్చా, లేకపోతే కుట్టించి ఇవ్వచ్చా, ఏదైనా చేయాలి. శానిటైజర్ని మనమే ప్రొవైడ్ చేయాలి. అవసరమైన జాగ్రత్తలన్నీ మనం, కొంచెం తెలియని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. మనదే కదా బాధ్యత. ఇప్పుడు టీవీలో వస్తున్నాయి, లేకపోతే రేడియోలో వస్తుంది, అవన్నీ చూడలేకపోవచ్చు, వినలేకపోవచ్చు. టీవీ లేని వాళ్ళు ఉండొచ్చు, అది వినే అవకాశం లేకపోవచ్చు, అవగాహన లేకపోవచ్చు. కానీ మనం చెప్పాలి ఆ జాగ్రత్తలు ఏంటి. ఆ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నీ ఇంట్లో కూడా ఏంటి, చాలామంది మా ఇంటి దగ్గర కూడా రోజు చెత్త తీసుకెళ్లే వాళ్ళని వస్తుంటారు ఈ జిహెచ్ఎంసీ తరఫు నుంచి. పిల్లల్ని తీసుకొని వస్తుంది తనైతే. నేను చెప్తుంటాను, నువ్వు రిస్క్లో పడడమే కాకుండా పిల్లల్ని కూడా పడేస్తున్నావు అని. అట్లాంటి సందర్భాలు కూడా కనిపిస్తుంటాయి. అంటే వాళ్ళకి జాగ్రత్తలు తెలియకపోతే, శానిటైజర్స్ ఇచ్చినా, నాప్కిన్స్ అది మాస్కులు ఇచ్చినా పెట్టుకోకుండా వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. దాన్ని మెయింటైన్ చేయడం తెలియక, లేకపోతే అది కట్టుకుంటే బోర్ వచ్చేస్తుంది, అది కట్టుకుంటే ఊపిరాడడం లేదు, ఇట్లాంటివి కూడా చెప్తున్నారు. కానీ చెప్పాలి దానికి విలువ ఏంటి, అసలు ఆ రోగం వచ్చిందంటే ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది అనేది వాళ్ళకి అర్థం చేసి చెప్పినట్టయితే, ఒక వీడియోనో లేకపోతే ఏదైనా సోషల్ మీడియా ద్వారా వచ్చినవన్నీ చూపించినట్టయితే కనుక ఖచ్చితంగా అవగాహన పెంచుకుంటారు. ఇవాళ అసలు నాకు తెలిసినంత మట్టుకి అందరికీ ఈ కరోనా పైన ప్రతి ఒక్కరికి కొంచెం అంత కొంత అవగాహన అయితే వచ్చింది. దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఇది ప్రాణానికే ప్రమాదం. వచ్చిందంటే ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి, వచ్చిందంటే క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది, వచ్చిందంటే అక్కడిక్కడ ఈ హాస్పిటల్ ఎవరూ తీసుకోరు, చనిపోతే కూడా ఎవరి దగ్గరికి రారు అన్నది అర్థమైంది. అందుకని ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటున్నా కూడా మిగిలిన మనం ప్రొవైడ్ చేసినట్టయితే, మాస్కులు శానిటైజర్లు ప్రొవైడ్ చేసినట్టయితే ఖచ్చితంగా పనులకు రావాల్సిందే. ఎన్ని రోజులు ఉండగలుగుతారు అట్లా? ఈ కరోనా ఈ సంవత్సరం ఉంటుందా తెలియట్లేదు, వచ్చే సంవత్సరం ఉంటుందా తెలియట్లేదు, ఎప్పటి వరకు ఉంటుందా తెలియట్లేదు. ప్రతి ఒక్కరూ ఈ మూడు జాగ్రత్తలు పాటించి, సామాజిక దూరం పాటించి, శానిటైజర్స్ వాడి, మాస్కులు వాడి జీవితాన్ని కొనసాగించాల్సిందే. ఎస్ కృష్ణకుమార్ గారు, ఇప్పుడు పని భారం పెరిగింది, మనం మాట్లాడుకుంటున్నట్లు ఇంటి యజమానికి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఆర్థికంగా కొంత తగ్గింది, ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది తగ్గింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలాగూ 2 నెలలు మనం అలవాటు పడ్డాం కదా, ఇలానే నెట్టుకొద్దాం, మన పని మనం చేసుకుందాం, ఇన్ని రోజులు బద్ధకంగా ఉన్నాము, ఇప్పుడు ఇది మనకి కొంత ఎక్స్ట్రాగా బర్డెన్ అయినా కూడా మన పని మనమే చేసుకుందాం, డబ్బులు ఆదా చేసుకుందాం అన్న ధోరణిలో గృహిణులు ఉన్నారా, లేకపోతే ఇంటి పరిస్థితులు ఉన్నాయా? సాధ్యమయ్యే పని కాదండి, సాధ్యమయ్యే పని అయితే ఈ మధ్యతరగతి మనుషులకు కానీ ఉన్నత వర్గాల వాళ్ళకి కానీ ఈ పని వాళ్ళకి అంత డబ్బు ఇవ్వాలని వాళ్ళు మనస్కరించదు, చచ్చినా ఇవ్వరు. ఎందుకంటే ఈ పనులు చేసుకోవడం అంత వీలైతే ప్రతి వాళ్ళు వాళ్ళ దగ్గరున్న విద్వత్తుతోటో లేకపోతే వాళ్ళకున్న స్కిల్ తోటో, నా స్కిల్ తోటి నేను ఎన్ని డబ్బులు సంపాదించుకోగలను అని చూస్తాడు తప్పితే, వాళ్ళకిచ్చే 2000తోటి ఆ టైంతోటి నేను 8000 సంపాదించగలను అని లెక్కేసుకుంటారు. అలా లెక్కేసుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేది శూన్యం. నిజంగా మాట్లాడితే వాళ్ళు ఇంటికి వచ్చి వెళ్ళినందుకు ఇవ్వచ్చు వాళ్ళకి ఆ డబ్బులు, పనిచేసినందుకు కాదు డబ్బులు ఇచ్చేది.
నేనేదో అందరినీ తప్పు పడుతున్నాను అనుకోకండి. విషయం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే వేతనాలు తక్కువనే ఉంటాయి. ఇది ఇది మనకి అనుకూలమైన విషయము, వాళ్ళకి విపరీతమైన విషయం. వాళ్ళకి నష్టం, మనకి లాభం. ఒక రకంగా నువ్వు ఇదే పని ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసుకుంటే ఒక పూట పడుతుంది మనకి. ఇదే మనిషి వాళ్ళు పనిచేయడం వల్ల వీళ్ళు బయటకెళ్ళి పని చేసుకుంటే వీళ్ళకి వచ్చే వేతనాలు చాలా ఎక్కువ. కాబట్టి అందరూ బేరీజే వేసుకుంటారు. వేసుకుని ఎవరిని అంత చేసుకోగలిగిన పనులు అయితే కనుక వాళ్ళని వాళ్ళని పనుల్లో పెట్టుకోరండి. అందుకని ఖచ్చితంగా మనకి ఇళ్లలో పని ఇంటి పని వాళ్ళు అవసరము. ఇంకొకటి కూడా ఏంటంటే కరోనా సందర్భంగా ఎన్నో విషయాలు మనకి అంతకుముందు మన ఊహకందని విషయాలు ఇప్పుడు ఊహ మన ఎరుకలోకి వచ్చినాయి. ఏంటవి అంటే ఈ వలస కూలీలు పనిచేసే వల్ల కానీ ఇంటి పని వాళ్ళు పనిచేసే విషయాలు కావచ్చు, వీటన్నిటి వల్ల జీడిపిని పైకి తీసుకెళ్తున్న వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు పైకి తీసుకెళ్తున్నారు. వాళ్ళు అవి మనం ఎప్పుడూ ఎక్కడా మాట్లాడుకోము. నిన్న మొన్నటి దాకా ఇంటి పని జీడిపిలో లెక్క వేసుకోవాలా అంటే గృహిణులు చేసే పని. ఇప్పుడు ఈ ఈ గృహిణులు చేసే పనినే నేను ఇంతకాలం లెక్క అయిన వాళ్ళం, ఇంటి పని వాళ్ళు చేసేదాని గురించి మనం ఎందుకు లెక్కేస్తాము? అంటే మనము మానసికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు చాలా వెనుకబడి ఉన్నాం మనం. మనం మేబీ మెయిట్స్ రాకపోవడం వల్ల ఈ రోజు ఇంట్లో అందరికి తెలిసి వచ్చినట్టుంది ఇంట్లో ఎంత ఎంత పని ఉంటుంది, వీళ్ళు ఎంత కష్టపడతారు, ఆ పని మనం షేర్ చేసుకుంటే మనకెంత పెయిన్ గా ఉంటుంది. ఈ కరోనా కుటుంబ విలువలు నేర్పించింది. కుటుంబంలో పిల్లల రెస్పాన్సిబిలిటీ ఏంటి, కుటుంబం అంటే ఏంటి, భర్త ఏంటి, భార్య ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, అసలు మనం ఎట్లా ఉండాలి, ఉన్న దాంట్లో ఎలా సర్దుకోవాలి, ఇది కూడా వచ్చింది. ప్లస్ తను రాకపోతే పనికి రాకపోతే పని ఎంత ఉంటుంది అన్నది అర్థమైంది. ఆ పనిని చేసుకోవడం వల్ల భార్య పని చేస్తుంటే ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఇంట్లో లేకపోవచ్చు కానీ భార్య చేస్తుంటే ఒకవేళ భర్త సహాయం చేస్తుంటే కూడా భార్య కష్టం ఏంటో భర్త కూడా అర్థమైంది. సో ఇక్కడ ప్రతి ఇంత కళ్ళు ధరిస్తారండి చాలా సంతోషమే, అంతదిగా కళ్ళు తెరుచుకున్నారని నేనైతే నేను నమ్మలే. కానీ ఇక్కడ మనం ఇంకోటి ముఖ్యంగా కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అసలు మనము ఈ ఖరీదు కట్టే విషయంలో కానీ వాళ్ళు ఒక మనలాంటి సాటి మనుషులే అనే ఒక అభిప్రాయం కానీ మనకు ఉండాల్సిన అవసరం ఎంతైతే ఉందో ఆ బాధ్యత ఎంతైతే ఉందో ఈ విషయంలో ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందినాయనే చెప్పుకోవాలి. అసలు ఈ కరోనా గురించి అవగాహన కల్పించే విషయంలో అవగాహన కల్పించే ప్రాసెస్లో చాలా అనుమానాలు వచ్చేటట్లుగా జరిగింది. అసలు మనం ఎవరు ప్రిపేర్ కాల నిజానికి కరోనా వచ్చిన దానికి. కానీ మొదటి 10 రోజులు మొదటి 15 రోజులు మనం ఎవరైనా గ్రేస్ పీరియడ్ ఇచ్చేస్తాము, కానీ ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు కూడా దానికి తగ్గట్టు రెడీ కాల. ఎంతసేపు ఈ ప్రభుత్వాల దృష్టిలో ఇప్పుడు అందరూ అలవాటు పడిపోయారు మనం దాంతో పాటు బతకడానికి. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది మనం ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం. రైట్, మీ పాయింట్ నేను మళ్ళీ వస్తాను. అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి మిస్ అవుతుంది మళ్ళీ ఏంటంటే అసలు మనము ఎవరైతే కింద నుంచి పైకి చూడాలి మనం ఎప్పుడైనా సరే, కానీ మన ప్రభుత్వాలు ఎంతసేపు పైనుంచి కిందకు చూస్తున్నాయి, ఆ చూపు కింద దాకా ప్రసరించట్లా. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే కింద ఉంటున్నారో వాళ్ళు ఈ విషయంలో మరింతగా నలిగిపోయారు ఇవాళ. అందుకని ఈ సందర్భంగా ఇలాంటివన్నీ మనకి తెలిసి వచ్చినాయి. ఈ తెలిసి వచ్చిన వాటి వల్ల మనం సమాజాన్ని మెరుగుపరచుకోవాలి. ఈరోజు మా ప్రయత్నం కూడా అదే, వాళ్ళ సమస్యల్ని కొద్దిగా మనం లైమ్ లైట్లోకి తీసుకురాగలిగితే. కామేష్ గారు, ఇప్పుడు అపార్ట్మెంట్స్లో గ్రేటెడ్ కమ్యూనిటీస్లో అసలు ఎలా ఉంది మీ ఆలోచన? లైక్ ఎందుకంటే ప్రభుత్వం చెప్తోంది ఒకవేళ పనిలో వాళ్ళని మళ్ళీ పెట్టుకోవాలి అనుకుంటే ఒక ఫెడరేషన్ అపార్ట్మెంట్ అసోసియేషనే కాదు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఒకళ్ళ ఇంట్లో స్ప్రెడ్ అయినా అందరికి వచ్చే జబ్బు కాబట్టి, రోగం కాబట్టి. సో అట్లాంటప్పుడు మీ ఆలోచనల విధానాలు ఎలా ఉన్నాయి? జనరల్ గా ఎక్కువ మంది ఒకటే దగ్గర ఉంటున్న ఏరియాస్ లో ఒకసారి మేడం చెప్పిందని చెప్పేసి నేను ఐ విల్ కమ్ బ్యాక్. ఒకటి ఏంటంటే ఒక అవగాహన కల్పించని అనేటువంటిది ఇద్దరు మేడంలు చెప్పారు. ఆ అవగాహన అనేది ఒకటి స్వీయ రక్షణ కోసం కావచ్చు, లేదంటే ఒక మానవత్వం ముందుకొచ్చి ఉండొచ్చు. ఈ మానవత్వం పూర్తిగా రాలేదని చెప్పలేము.
మానవత్వం వచ్చింది కాబట్టి ఇతర దేశాల్లో ఎంతవరకు ఉన్నదో తెలియదు కానీ మన దేశంలో పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇతర పక్కనున్న రాష్ట్రాల్లో కానీ చూస్తే వీళ్ళు పేదల కోసం ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళు పనులు పోగొట్టుకోవటం వలన వచ్చిన నష్టాన్ని అది అందాజు వేసుకొని వాళ్ళు ముందుకొచ్చి సహాయ కార్యక్రమాలకి దిగారు. అయితే అది పూర్తిగా సాధ్యమవుతుందని కూడా నేను చెప్పను. అయితే ఎందుకని అంటే అందరూ కూడా పనులు చేసుకుని ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు కాబట్టి దానిలో ఎంతవరకు స్పేర్ చేయగలరు అనేది మాత్రమే క్వశ్చన్. ఇవ్వనటువంటి వాళ్ళ గురించి మనం ఇవాళ మాట్లాడలేము. రెండోది, ఇది ముందుకొచ్చింది అంటే స్వీయ రక్షణతో పాటు మానవత్వం అనేటువంటిది కూడా ముందుకు తీసుకుని వచ్చింది ఈ కరోనా. అయితే ఇక్కడ మంజుల గారు ఏమన్నారంటే మాకు అవకాశాలు కల్పించండి, మాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఒక రకమైనటువంటి ఆ బెగ్గింగ్ ఉండద్దు అంటే అది వాళ్ళలో ఉన్న భయం కదా. నేను అదే అంటుంది, పని చేసినప్పుడు అడగాల్సినటువంటి హక్కు కూడా మనకి ఉన్నది. దానికోసం మనం కృషి చేస్తే తప్ప జరగదు. నేను ముందే చెప్పా, ఈ ప్రభుత్వ బాధ్యత భద్రత కల్పించాల్సిన బాధ్యత. ఆ భద్రత కోసం గట్టిగా అడిగారనుకోండి, నువ్వు కాకపోతే ఇంకొక పని అమ్మాయి అనే ధోరణిలో మనం ఉంటాం. నిజంగా అవసరం మనదైనా వాళ్ళ మీద డిపెండెన్సీ ఉన్నా కూడా ఎందుకని అంటే ఈ రోజు ఉన్న పరిస్థితి అది. అదే గనక భద్రత చట్టాలు ఏర్పడినాయి అంటే తప్పనిసరిగా మనం కూడా ఆ రక్షణ కల్పిస్తాం, ఆ గౌరవం ఇస్తాం, ఆ రకంగా హ్యుమానిటీ అనేటువంటిది ముందుకి రావాల్సినటువంటి పద్ధతి ఉంటుంది. అందుకని ఆ చట్టాలని ఏర్పాటు చేయటం అనేటువంటిది ప్రత్యేకంగా జరగాలి. ఇక కమింగ్ టు ద పాయింట్, ఈ అపార్ట్మెంట్స్లో కాలనీస్లో ఫస్ట్ తీసుకున్నటువంటి స్టెప్ ఏంటంటే పాలు సప్లై చేసేవాళ్ళని, కూరగాయలు సప్లై చేసేవాళ్ళని, ఇతర పళ్ళు కానీ లేకపోతే పువ్వులు కానీ ఇటువంటి సప్లై చేసేవాళ్ళని, అట్లాగే పని చేసుకునేటువంటి వాళ్ళని, వీళ్ళని బయట నుంచి రావనివ్వద్దు అనేటువంటిది. అయితే దాంతోపాటుగా బంధువులు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా కూడా అదే పద్ధతిని అవలంబించారు. బంధువులు వస్తే కాదనలేరు కాబట్టి తప్పనిసరిగా లోపలికి రానివ్వాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ సోపు వాటర్ ఏర్పాటు చేయటమో లేకపోతే శానిటైజర్ ఏర్పాటు చేయటమో ఏదో ఒకటి చేశారు. అయితే ఈ ఇంటి పని వారిని ఎందుకు రానివ్వలేదు అనేటువంటిది నేను ఇందాక చెప్పా, స్వీయ రక్షణ అనేటువంటిది ఫస్ట్ పాయింట్ వచ్చేస్తుంది కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని అపార్ట్మెంట్స్లో ఫెడరేషన్స్ అసోసియేషన్స్ అన్నీ కూడా తీసుకుని అట్లనే కాలనీస్లో కూడా తీసుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది మాత్రమే పే చేసి ఉండొచ్చు ఏది రాని కాలానికి, కొంతమంది పే చేయకపోయి కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఎందుకుని మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు భద్రత చట్టాలు అనేటువంటి లేకపోవటం వలన వాళ్ళకి ఆ రక్షణ లేదు. అదే ప్రభుత్వ సంస్థల్లో ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి ఆన్ రొటేషన్ రమ్మన్నారు, వచ్చినా రాకపోయినా కూడా పే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అక్కడ కూడా కోత విధించారు, అది దట్ ఈస్ డిఫరెంట్. ఇది కోత మాత్రమే కాదు మొత్తం తీసేశారు. ఇది మనం క్వశ్చన్ చేయాల్సినటువంటిది. అందుకని మేము డైరెక్షన్ ఇచ్చిన చోట మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి రానివ్వకపోతే రానివ్వకండి, కానీ వాళ్ళకి మాత్రం పే చేయాల్సినటువంటి అమౌంట్ పే చేయండి అని మాత్రం మా డైరెక్షన్లో కూడా ఉన్నది. మొత్తం సర్క్యులర్స్ కూడా పంపించాం. అట్లాగే ఫస్ట్ టైం కేసీఆర్ పెట్టినటువంటి మంత్రి క్యాబినెట్ మీటింగ్లో దానికి ముందే మేము కొన్ని డైరెక్షన్స్ని మేము మా సలహాలని ఇవ్వటం అనేది జరిగింది. కానీ ప్రభుత్వాలు ఏంటంటే మేడం చెప్పారు, ఆ ప్రభుత్వాలు కింది వాళ్ళ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ లాక్డౌన్ టైంలో కూడా 69,000 కోట్ల రూపాయలు నిరర్ధక ఆస్తులు అని చెప్పి రద్దు చేశారు. అది ఎవరి ధనం? మీరు మేము దాచుకునేటువంటి ధనం బ్యాంకుల్లో. కాబట్టి అందుకని పైన వాళ్ళ గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళ రక్షణ మధ్య తరగతి. వాట్ నెక్స్ట్ అంటే మీ ఫెడరేషన్లు, మీ అసోసియేషన్లు, కాలనీ కమిటీలు మళ్ళీ రానిస్తున్నాయి అంటే జూన్ ఫస్ట్ తర్వాత రానివ్వాలి అనేటువంటిది ఒక లౌడ్ థింకింగ్ అయితే ఉన్నది. అయితే దట్ విత్ ప్రికాషన్ ఏంటంటే ఇప్పుడు శానిటైజర్స్ కానీ లేకపోతే ఇవి కానీ ప్రొవైడ్ చేసి తప్పనిసరిగా వాళ్ళని రానివ్వాలి అనేది. ఇందులో రెండు పనులు, ఈ భారం పని భారం అనేది అర్థమయ్యేది తప్పనిసరిగా రానివ్వాలి అనేటువంటిది ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళకి అవసరం కదా మేడం, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పని చేసుకునేటోళ్ళు పనులకి వెళ్లే వాళ్ళు వాళ్ళకి తప్పకుండా వాళ్ళు వర్కర్స్, డొమెస్టిక్ వర్కర్స్ అవసరం తప్పకుండా. ఇప్పుడు మా మిస్సెస్ ఉన్నది, షీఈ్ ఎ కౌన్సిలర్. సో ఆమె అసలు విపరీతమైనటువంటి కేసులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కేసుల విషయాలు ఆలోచించుకోవాలా,
లేకపోతే ఇక్కడ ఇంటి పని చేసుకోవాలి అనేటువంటిది కొంత డైవర్షన్ అయితే వస్తుంది డెఫినెట్గా, వర్క్ మీద కానీ ఇంకోటి మీద కానీ. అందుకని అటువంటి ఫోర్స్ అటువంటి ప్రెషర్ కూడా పడవచ్చు, అది పడి వీళ్ళని రానివ్వటానికి అవకాశం ఉన్నది. రెండోది ఏంటంటే అసలు ఒకటి హ్యూమానిటీ ఎక్కడన్నా టచ్ అయ్యి ఉంటే ఒక 10% ఓనర్స్లో లేతే ఏది హౌస్ హోల్డ్ పీపుల్లో వాళ్ళు ఆ 10% రాని పనిలోకి రాని రాకపోతే ఎట్లాగే వాళ్ళు కూడా బతికేది ఎట్లాగే అనేది రావచ్చు. బట్ విత్ ఆల్ దట్ ఇట్ ఈస్ ఎ కన్సర్న్ ఆఫ్ ది పీపుల్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ ద కన్సర్న్ ఆఫ్ ద గవర్నమెంట్స్. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ఆల్సో